జగన్ మోహన్ రెడ్డి గారు ఇద్దరు పారిశ్రామిక వేత్తలకు రాజ్యసభ స్థానాలు ఎప్పుడైతే కట్టబెట్టారో ఆ ఇద్దరు ఎవరు అంటే అయోధ్య రామరెడ్డి గారు అలాగే పరిమళ్ ధీరజ్ నత్వాని వీళ్ళిద్దరు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు? గతంలో రెండు స్థానాలను చంద్రబాబు గారు, ఇదే రెండు రాజ్యసభ స్థానాలను ఇద్దరు ఎంపీలకు కట్టబెడితే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది వాస్తవానికి ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. కరెక్టే, గతంలో రెండు స్థానాలను ఎవరికి కేటాయించారు అంటే చెన్నమనేని రమేష్ గారికి అలాగే సుజనా చౌదరి గారికి. సో వాస్తవానికి వీళ్ళిద్దరూ కూడా పారిశ్రామికవేత్తలే, కానీ వీళ్ళిద్దరి వల్ల రాష్ట్రానికి ఏమన్నా కలిసి వచ్చిందే అంటే, అంటే ఎలాంటి పరిశ్రమలు తీసుకొచ్చి వీళ్ళు ఎంత శాతం ఉపాధి కల్పించారు నిరుద్యోగులకి అంటే అది ఇంకా వాళ్ళే ఆ లెక్కలు ఏమైనా ఉంటే బయటపెట్టాలి. సో కాకపోతే ప్రజలకు తెలిసిన లెక్కలు ఏంటి అంటే వాళ్ళ వల్ల ఏం జరిగింది, ఏంటి వాళ్ళు ఏం చేశారు రాజ్యసభ స్థానాలు తీసుకుని అంటే, ఒకళ్ళేమో బ్యాంకులను మోసం చేసి వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారు అని, ఇంకొకళ్ళేమో అడ్డదారుల్లో ఇరిగేషన్ సంస్థలకు కాంట్రాక్టులు అప్పజెప్పేసి అంచనా వ్యయాలను పెంచేసి కోట్ల రూపాయలు దండేసుకున్నారు అనేది, ఇవి ప్రధానంగా. దాని మీద ఆల్రెడీ కేసులు కూడా నడుస్తున్నాయి, అది చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటారు. ఇంకా ఇప్పుడు దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్. ఇక అసలు విషయానికి వచ్చేస్తే, చంద్రబాబు గారు ఎంపిక చేసిన ఎంపీల సంగతి అది, వాళ్ళ చరిత్ర అది అనే విషయం పక్కన పెట్టేస్తే కనుక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు ఎంపీలుగా ఎంపిక చేశారు. అయితే వీళ్లలో రిలయన్స్ కార్పొరేట్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పరిమళ్ ధీరజ్ నత్వాని, అలాగే రామ్కి పరిశ్రమల అధినేత ఆళ్ల అయోధ్య రామరెడ్డి. ఎందుకంటే వీళ్ళు అనుకుంటే గనక తనకున్న రాజకీయ పలుకుబడితో పరిశ్రమలు ఏర్పాటు చేయడం, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే చాలామంది ప్రజలకు వాస్తవానికి అయోధ్య రామరెడ్డి గారి గురించి పెద్దగా తెలియదు, అదే సమయంలో పరిమళ్ నత్వాని గారి గురించి కూడా పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రిలయన్స్ అంటే పెద్దగా ఎవరు తెలియని వాళ్ళు ఉండరు, అలాగే రామ్కి సంస్థల గురించి కూడా పెద్దగా తెలియని వాళ్ళు ఉండరు. సో ఇలాంటి నేపథ్యంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనకున్న సాన్నిహిత్యంతో పెట్టుబడులు గనక పెట్టేస్తే, రాష్ట్రానికి గనక తీసుకువస్తే రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రజలు ఆలోచించుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు, అలాగే పారిశ్రామికవేత్తల అండ కూడా చాలా అవసరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరికీ సీట్లు కేటాయించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడ ఇక్కడ చాలా క్లియర్గా అర్థం అవుతుంది. చూద్దాం మరి, అంటే ఇంతకుముందు ఎంపీలతో వీళ్ళని పోల్చడం ఏమాత్రం సరికాదు. సోషల్ మీడియాలో ఇప్పుడు అదే వైరల్ అవుతుంది, వీళ్ళ లెక్క వేరు వాళ్ళ లెక్క వేరు. ఖచ్చితంగా వీళ్ళు రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారనే చెప్పొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.